వ్యక్తిత్వం అంటే నిలబెడుతుంది, ప్రవర్తన అనేది నడిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రవర్తన నియమాలే తీసుకున్నట్టయితే తల్లి ప్రవర్తన, తల్లి వ్యక్తిత్వము, తల్లికి అంటే ఒక గుర్తింపు, అంటే తల్లిగాని గుర్తించడం ఒక విలువ అంట. ఎప్పుడు వస్తుంది అది? వ్యక్తిత్వంలో నిలబడినప్పుడే వస్తుంది, అంటే ఆ తల్లిదండ్రులలో నిలబడినప్పుడే వస్తుంది. ముందుగా నాకేం చేయాలి? తల్లి నడక కోనపు తీగల అల్లికలేక వివరణలో నేను కదలాలా, జీవించబడాలా, జీవమైన నేను తల్లి జీవం అని నేర్పించుకోవాలా, ఆ తల్లి అనుభవంలో ఆ తీగ అల్లికక వివరణ దగ్గరగా నిలదొక్కుకోవాలా. అలా నిలదొక్కుంటే ఇక విధానం ఏ అడుగడుగుకు ఒక కోణం నడకక వర్తిస్తుంది, ఒకటో కోణం, రెండో కోణం, మూడో కోణం. అట్లాగా అడుగడుగు యొక్క స్థిరస్థితి అనుభవంలో జీవస్థితి యొక్క ప్రామాణికం ఎప్పుడైతే నిలదొక్కుంటూ వస్తుంటాయో అప్పుడు మనకంటూ ఒక వ్యక్తిత్వమే నిలబడుతూ వస్తుంది అంటాం. అంతవరకు కూడా మనకి ప్రవర్తనే సరిగ్గా లేకపోతే, అంటే ఆ తల్లి ప్రవర్తన అంటున్నాం కదా, ఆ తల్లి నడక కోసం తల్లి తీగ అల్లికలోని అభివన తడక స్థిరస్థితిని అనుభవపూర్వక స్పందన పూర్తిగా అలబడినంత వరకు కూడా ప్రవర్తనే సరిగ్గా లేదు అంట. ప్రవర్తనే సరిగ్గా లేదంటే ఆ జీవం నిలదొక్కుకోలేదని, అలా నిలదొక్కుకోలేనప్పుడు ఇంకా వ్యక్తిత్వ నడక అలబడలేదు అనేటట్టు తెలబడతారు. ఎప్పుడైతే ఆ కోనపు తీగ నడకక అల్లికక మొదలు నుంచి చివర నడకక వరకు కూడా వివరణలో పూర్తి స్థిరస్థితి అయిన అనుభవపూర్వక నడక అలబడి అప్పుడు తల్లి ప్రవర్తన అనేది చక్కగా బాహ్యానికి ప్రదర్శించబడుతూ వచ్చినట్లయితే ఆ జీవం పూర్తిగా నిలదొక్కుంది అన్న విధానాన్ని వ్యక్తిత్వము అంటాం. అలాగా అడుగడుగు యొక్క కోనపు లోతుల స్థిరస్థితి యొక్క ప్రణమున ఇంకా వ్యక్తిత్వ నడకక ప్రకారంగా పూర్తిగా నిలదొక్కుంటూ పోవాలి. అలా నిలదొక్కుంటూ పోతుంటేనే పూర్తి వ్యక్తిత్వం అలబడింది అనేటట్టుగా తేలబడుతుంది. అలా పూర్తి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడైతే తెలబడుతుందో అప్పుడే మనం అడుగడుగును ఆ తల్లి అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎంత స్థిరస్థితి అయినా సారాన్ని కూడగట్టడం జరిగి ఉంటుందో వ్యక్తిత్వంలో నిలబడే యొక్క విధాన పరడున అంత విలువ అనేది చేస్తుంది. అందుకే ప్రవర్తన యొక్క వ్యక్తిత్వము గుర్తింపు విలువలు అంట. అట్లా ప్రతి ప్రవర్తన అంటే ప్రవర్తన నియమావళి అంటే ప్రతి పాత్ర పోషణ నడకకు వర్తిస్తాయి. అందులోనే మంచి ప్రవర్తన చెప్పి అట్లాగే ప్రతి పొరల ప్రభావిత నడకకు వర్తిస్తాయి, పాత్ర పోషణ నడకకు వర్తిస్తాయి, అదేవిధంగా ప్రతి పనిక్రమ నడకలో నిలబడే యొక్క విధాన పర నడుపును కూడా వర్తిస్తాయి.